కోనసీమ అభివృద్ధి కోసం నిరంతరము తపించే పెద్ద ఆయన డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు గారి 81వ జయంతి. ఆ సందర్భంగా మరి ఈనాడు మనమందరము కలిసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి మెట్ల సత్యనారాయణ రావు గారు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు చేసి ఆ పదవులకు ఇవన్నీ తెచ్చి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఆ పదవులకి వన్ని తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు గారు. ఆయన ఒకటే తప్పించేవాడు, ఆయన ఆత్మ పైనుండి కూడా చూస్తున్నారు. ఆయన ఎప్పుడు తప్పించేది ఏమిటంటే ఈ కోనసీమను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ప్రత్యేక జిల్లా కావాలని పదే పదే వినిపించేవారు. అందుకోసమే ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు కావడం ఆయన ఆశయంలో నెరవేరిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇంకా ఒకటి మిగిలిపోయింది, కోనసీమకి రైల్వే లైన్ కావాలని స్వర్గీయ బాలయోగి గారు డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారు కూడా పరితపించారు. ఈనాడు దాని కూడా శరవేగంగా పూర్తవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం షేరు కట్టనంటూ వల్ల అది ఆగిపోయింది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ కోనసీమ రైల్వే లైన్ కూడా పూర్తి చేసి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి యొక్క కళ స్వర్గీయ బాలయోగి కళ నెరవేరుస్తామని నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఈ ఆశయాలని అంటే పుత్రుడుగా మరి వారికి బాధ్యత ఉంది. ఆయన కలనటువంటి కళలు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవలసినటువంటి గురుతురమైనటువంటి నైతిక బాధ్యత వారి కుమారుడికి ఉంది. అది తూచా తప్పకుండా మరి మెట్ల రమణ బాబు గారు సత్యనారాయణరావు గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఘాటకి సహకరించినటువంటి నిమ్మకాయల చిరరాజప్ప గారిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ వచ్చే సంవత్సరం ఈ ఘాటని అన్ని హంగులతోటి పూర్తిగా అభివృద్ధి చేసుకుని మరలా మెట్ల సత్యనారాయణరావు గారి యొక్క జయంతి వర్ధంతి ఇక్కడ జరుపుకుందాం. అందరం ఆయన ఆశయాలను అందరం కూడా సమాజంలోకి ముందుకు తీసుకుపోదామని నేను మనవి చేస్తున్నాను. అనంతరం